కుర్మగూడ కార్పొరేటర్ మహాపార ఇంటి బకాయి ఉండటంతో బకాయి చెల్లించాలని తెలపడానికి వెళ్లిన విద్యుత్ ఉద్యోగిపై ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ పాత బస్తీ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ బకాయిలు వసూలు చేస్తున్న విద్యుత్ ఉద్యోగి రజనీష్ బాబుపై కుర్మగూడ కార్పొరేటర్ మహాపార సోదరుడు షరఫత్ ఓ అడ్వకేట్తో మరో నలుగురు కలిసి అతడిపై దాడి చేశారు. బాధితునికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు స్థానికులు. టిఎస్యుఈయుసిఐటియు యూనియన్ సభ్యులు పోలీస్ స్టేషన్కు చేరుకుని వారిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆస్మాన్ గార్డ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ, విద్యుత్ కార్మికులపై ఇలాంటి దాడులు జరగకుండా యాజమాన్యం వారు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పాత బస్తీలో విద్యుత్ కార్మికులు విధులు నిర్వహించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారంటూ వారు వాపోయారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు ఆస్మాన్ గార్డ్ డివిజన్ మాదన్నపేట సెక్షన్లో విద్యుత్ ఉద్యోగి ఆర్టిజన్ కార్మికుడు రమేష్ బాబు ఎస్ఆర్టీ కాలనీ యాకత్పురలో బిల్లు వసూలకు వెళ్తే అతన్ని ఈరోజు అక్కడున్న కస్టమర్ ఏదో బిల్లు వసూలకు వెళ్ళినప్పుడు 2 సంవత్సరాల నుంచి బిల్లు కూడా కడతలేడు ఆ కన్జ్యూమరు. అతనికి ఇంటిమేషన్ ఇవ్వడం కూడా జరిగింది. పొద్దున్న వెళ్తే మీ ఏగాతో మాట్లాడి కట్టేశామని చెప్పి పంపించడం జరిగింది. సరే అని కూడా అక్కడి నుంచి మన ఉద్యోగి రావడం జరిగింది. మళ్ళీ 3 గంటల ప్రాంతంలో అక్కడికి మన రజనీష్ని పిలిపించి ఎందుకు వచ్చావు ఏందని మాట్లాడి ఇమీడియట్గా అక్కడ ఉన్న 4 వ్యక్తులు రజనీష్పై దాడి చేయడం జరిగింది. అతను తీవ్రంగా గాయపడడం జరిగింది. అతని ఫోన్ కానీ అక్కడ ఉన్న చైను అక్కడ ఉన్న డబ్బులు అతని మిషన్ కూడా అన్ని చిల్లా చిద్రం అయింది. అతని ఇమీడియట్గా అతను మాదన్నపేట పిఎస్కు రావడం జరిగింది. మా యూనియన్గా టిఎస్యుసిఐటు మా డివిజన్ కమిటీ సభ్యులము అదేవిధంగా కార్మికులందరూ కూడా పిఎస్కి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న మా అధికారులు ఏడీ డిఈ ఎస్సీ గారు కూడా ఏపీటీఎస్ అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అతన్ని ఇమీడియట్గా ఎఫ్ఆర్ఐ బుక్ చేసి రిమాండ్ పంపించాలి. లేని పక్షంలో మా యూనియన్గా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ప్రోగ్రాం కావచ్చు, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రభుత్వము మరియు మా మేనేజ్మెంట్ కూడా స్పందించాలి. ఈ దాడులు మా సౌత్ సర్కిల్లో ఈ కొనసాగుతూనే ఉన్నాయి. మేము ఉద్యోగం చేయాలన్నా మాకు ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మేనేజ్మెంటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. కంపల్సరీ మాకు రక్షణ కల్పించాలి. మేము ఉద్యోగ పరంగా మేము చేయాలంటే ఈ సౌత్ సర్కిల్లో ఈ ఓల్డ్ సిటీ ప్రాంతంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఏమి చేసినా మాపై దాడులు గత 15 రోజుల ముందే మా వ్యక్తులపై అదేవిధంగా ఈ దాడులు దబదబాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మా యూనియన్గా డిమాండ్ ఒకటే, అతని ఇమీడియట్గా రిమాండ్ పంపించాలి. లేని పక్షంలో మా మేనేజ్మెంటు సీరియస్గా దీన్ని తీసుకొని మాకు మా దాడిపై సీరియస్గా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. లేని పక్షంలో మా యూనియన్గా సర్కిల్ ఆఫీసులో కార్పొరేట్ ఆఫీసు కావచ్చు ఎక్కడైనా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ, అదేవిధంగా ఈ మేనేజ్మెంటు ఈ బిల్లుల వసూళ్ళ విషయాలలో మాపై దాడి చేస్తున్న వ్యక్తులపై గత ప్రభుత్వం కూడా మేము చెప్పడం, ఈ ప్రభుత్వం కూడా విన్నపించుకుంటున్నాం. రేవంత్ రెడ్డి సార్కు కంపల్సరీ రిమైండ్ పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.